నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంజత్ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయో మనం ప్రస్తుతం చూస్తున్నాం అయితే ఇక్కడే అసలు పెద్ద సమస్య వచ్చి పడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఎందుకు ప్రభుత్వం చూపించలేకపోతుంది విపక్ష పార్టీలన్నీ ఎందుకు ఏకతాటిపై రాలేకపోతున్నాయి ఓ పక్కన టీఎస్పీఎస్సీ కానీ ప్రీతి ఘటన కానీ మరియమ్మ డెత్ కాని నుండి మొదలు పెడితే తెలంగాణలో అనేక సమస్యలు కూడా ఉన్న పరిస్థితి ఈ రోజులలో కొత్త పార్టీలు రావడం లేకపోతే ప్రభుత్వానికి గా మాట్లాడితే కేసులు అవుతున్న అనేక అంశాలను చూద్దాం వీటన్నింటి గురించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు అంత మంచి ఎట్లుంది సార్ మొన్న జరిగిన టీఎస్పీఎస్సి నిరుద్యోగులకు సంబంధించిన మీరు పెట్టిన సభ సక్సెస్ అయింది అనుకోవచ్చు ఎట్లా వెళ్ళింది అది ప్రజల్లోకి బాగానే సక్సెస్ అయింది అంటే మా అంచనా కంటే కూడా బయట అందరి అంచనా కూడా అది బాగా సక్సెస్ అయింది అని అదే అంచనా ఉంది బాగా అంటే రెండు మూడు విషయాలు చెప్పాలి మొదటిది ఏంటంటే మేమందరం కలిసి నిలబడగలిగినాం ఒకటి ఓకే అందరం అంటే కాంగ్రెస్ ఉంది బీఎస్పీ ఉంది టీజేఎస్ ఉంది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉంది ప్రజాపందా ఉంది ఇంకొక న్యూ డెమోక్రసీ కూడా ఉంది అందరం కలిసి నిలబడగలిగినాం అనేక ప్రజా సంఘాలు ఇంకా చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ లోక్ సత్తా అట్లాగే లేబర్ పార్టీ అని ఇట్లా ఉన్నాయి కొన్ని చిన్న పార్టీలు కూడా చేరినాయి అనేక ప్రజా సంఘాలు దీంట్లో భాగమైనాయి విద్యావంతుల వేదిక రైతు స్వరాజ్య వేదిక వీళ్ళందరూ కూడా దీంట్లో భాగమైనరు కావటం వల్ల అదేవిధంగా సోషల్ డెమో డెవలప్ డెమోక్రటిక్ ఫోరం ఉంది గారిది వాళ్ళు కూడా దీంట్లో భాగమైనరు అందరూ కలవటం ఒకటి రెండవది ఏంటంటే మేము విద్యార్థులందరినీ కలవాలనుకున్నాం చాలా విస్తృతంగా ఖమ్మము వరంగల్ ముఖ్యంగా ఉన్నది హెడ్ క్వార్టర్స్లో కదా కొంత కరీంనగర్లో చేయలేకపోయినాం కానీ ఖమ్మం వరంగల్ నల్గొండ సూర్యాపేట అట్లాగే కొత్తగూడెం తర్వాత మంచిర్యాల నిర్మల్ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో మాత్రం విరివిగా లైబ్రరీల్లోనూ యూనివర్సిటీలకు తర్వాత అదేవిధంగా హాస్టళ్లకు వెళ్ళి పిల్లలకు కలిసి విషయం చెప్పగలిగినాం సమస్య ఏంది పరిష్కారం ఎక్కడుంది అనేది కూడా చెప్పగలిగినాం అనేక మంది పిల్లల్ని కలవగలిగినాం అదొకటి గొప్ప విషయం మూడవది ఏంటంటే మేము పెట్టిన కార్యక్రమానికి వాళ్ళు కూడా వచ్చారు పాల్గొన్నారు వాళ్ళు రావటం కూడా ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం కూర్చున్నారు ఆ రోజు అందరు కూర్చున్నారు చాలా స్పందన ఉంది అసలు మేము కూడా ఊహించలేదు అంతటి అసంతృప్తి చెందని తెలియదు వరంగల్లోనైతే మీరు ఇంకా లేట్ వచ్చిండ్రు ఎందుకు రాలేదు ఇన్ని రోజులు చాలాసేపుగా నేను కూడా సంజాయించి ఇవ్వవలసే వచ్చింది ఇక ఇక్కడైతే నేను ప్రవీణ్ ఇంకా అందరం ఒక చోట కనబడ్డం వేదిక మీద నుంచి కనబడటం దాంతో పిల్లలు కూడా చాలా ఉత్సాహపడ్డారు తప్పకుండా వస్తాం మాకోసం కార్యక్రమం చేస్తున్నారు మేము ఎందుకు రామని చెప్పినారు ప్రతి దగ్గర కూడా మేము ఒక పది కోచింగ్ సెంటర్లు లైబ్రరీలు అన్నీ కలిసి తిరిగి తర్వాత ఉస్మానియాకు వెళ్తే అక్కడ కూడా లైబ్రరీలో ఉన్న పిల్లలు వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి దాదాపు ఒక గంట సేపు కూర్చొని మేము చెప్పినవన్నీ విని కాబట్టి పరి ఒక వాళ్ళల్లో మీరు అందరు కలిసి ఉంటే మేము తప్పకుండా మా స్పందన ఉంటుంది మేము కూడా ప్రయత్నం చేస్తామని మేము ప్రతి చోట కూడా మీరు ప్రతి ఒక్కరు ఒక ఊరికి ప్రతినిధి మీరు పోయినప్పుడు మీ ఊళ్ళో మీరు చెప్పాలి మాట్లాడాలి అని చెప్తే కూడా తప్పకుండా మేము మా పరి మా పని మేము చేస్తాం మేము వాళ్ళకు మాట చెప్పినాం అది వారికి బాగా నచ్చింది మీరు మీ చదువు ఆపొద్దు మేము మా పోరాటం ఆపం మీరు చదవాలి పుస్తకాలను వదిలద్దు చదువుకుంటేనే నిరసన తెలిపండి కానీ చదువును వదిలిపెట్టి నిరసన తెలపటం మంచిది కాదు మేము దానికి ఈ ప్రోత్సహించట్లేదని చెప్తే అది వాళ్ళకి బాగా నచ్చింది అట్లా మేము ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ హైదరాబాద్లో కానీ ప్రతి దగ్గర కూడా బాగా నచ్చింది స్పందన ఉంది వాళ్ళకి ఇది మేము తప్పకుండా ఈ కార్యక్రమంలో మేము ఉన్నాం మేము ఉన్నామనే మీరు భావనతోనే మీరు మీ కార్యక్రమాలను కొనసాగించండి అనే మాట వాళ్ళందరూ కూడా చెప్పటం జరిగింది సార్ ఇన్ని పార్టీలు వెళ్ళే ఒక వేదిక మీద ఉన్నాయి మరి ప్రభుత్వాన్ని ఎందుకు కదిలించలేకపోతున్నారు మీరు వాళ్ళు అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఎట్లా అంటే ఇది మొద్దుబారిపోయింది మరి ఏం చేయలేము అదే మొద్దుబారిపోయిందంటే ఇప్పుడు చాలా వరకు ప్రభుత్వం అనేది ప్రజలకు బాధ్యత వహించాలి కానీ నేను చెప్పవలసిన అవసరం లేదు ఎన్నికల్లో ప్రభుత్వాలకు బాధ్యత వహించాలి ప్రభుత్వాలు ఏమన్నా సమస్యలు ఉన్నాయి విమర్శలు వస్తే పిలిచి మాట్లాడతారు కనీసం మధ్య వర్తల ద్వారా ఏంది వాళ్ళ ఆలోచన ఏంది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఈ ప్రభుత్వం ఒక మొద్దుబారిన ప్రభుత్వం ఇది ఏదైనా అధికారం అనేది మాకు జనం ఇచ్చిండ్రు ఇది మా సొంతం ఇంకా మేము ఏమన్నా చేసుకోవచ్చు దీన్ని అని ఒక ఆలోచన వాళ్ళల్లో కనబడుతున్నది మామూలుగా పిల్లలకు బొమ్మిస్తే ఇది నాది అని ఎట్లయితే పట్టుకుంటారో ఇది ఇంకొకరికి ఇయరు ఇంకా వాళ్ళు చేతులు పెట్టుకొని ఉంటారు ఇది కూడా ప్రభుత్వం కూడా నాకేదో బొమ్మ దొరికింది అన్నట్టుగానే వాళ్ళు దాన్ని పట్టుకొని కూర్చున్నారు తప్ప ఇది ప్రజల కోసం ఉపయోగించవలసినటువంటి వ్యవస్థ అని సోయి లేదు వాళ్ళకి ఇది నలుగురి కోసం వాడవలసినటువంటి పద పనిచేయవలసినటువంటి స్థానం ఇది అనేది వాళ్ళకు లేదు అది బొమ్మలా ఉంటే తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఏంటి సార్ కష్టం కదా అందుకనే ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దొర దగ్గర పాలేరు పనిచేస్తే ఆ పాలేరుని ఆయనే తీసేయాలి ఇంకోళ్ళు అడిగితే సై చెతో నువ్వు పని ఎట్లా చేసినావంటాడు ఇలా ఇవాళ ఉన్న ప్రభుత్వం కూడా మనం అధికారులు బాధ్యతగా పనిచేయాలంటే రాజీనామా అంటూ చేస్తే మీరు మేము అడిగితే చేయాలి తప్ప మంది అడిగితే ఎట్లా చేస్తారు అని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇవన్నీ మీకు ఇవాళ అర్థమవుతున్నవే నేను ఇలా కొత్తగా చెప్తున్న విషయాలు కూడా ఏం లేవు అంటే కేసీఆర్ అధికారాన్ని ఉండలేడు మనం అదేదో స్వభావం అనుకుంటున్నాం కానీ అట్లా కాదు అధికారాన్ని ఎందుకు ఆ అధికారం డబ్బులు ఇస్తున్నది ఆయన ఆ అధికారం నుంచి ఆయనకు కాంట్రాక్టులు వాటి మీద ఒక పెత్తనం దొరికింది దానివల్ల వచ్చే కమిషన్లు ఉన్నాయి భూములు వాటి తన ఇష్టానుసారంగా మార్చుకునే అవకాశం కలిగింది హైదరా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రకరకాలైనటువంటి ప్రభుత్వ భూములు ఉంటాయి కదా ఆ భూములను తాము ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాటికి ఉపయోగపడుతున్నది ఇసుక దందాలు ఎన్ని అని ఎన్ని పనులని అనేక రకాలైనటువంటి రీతుల్లో సర్వవనరులపైన దొరికినటువంటి అధికారం అది ఇసుక బొగ్గు గుట్ట ప్రతి దగ్గర వాళ్ళకు ఒక అది ఆదాయపు మార్గం కదా ఆ మార్గాన్ని వాళ్ళు వాడుకుంటారు ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు విపక్ష పార్టీగా మీరైనా న్యాయస్థానాలైనా పోలీసులైనా లేకపోతే ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా ఈ వ్యవస్థలు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి ఏ వ్యవస్థ చెప్తే మాత్రం అయితే ఎన్ని ఆధారాలతో ఎన్ని ఆధారాలతో సహా వెళ్ళి ఇక్కడ మా గవర్నమెంట్ తప్పు చేసిందని కేసు వేస్తే వాళ్ళు ఆఖరికి నోటీసులు సర్వ్ చేసిన రెస్పాన్స్ లేదు కదా పట్టించుకోరు మీరు మీరు అంటే మాత్రం మాకేంది ఇప్పుడు వెనకటి వెంకిపాట గుర్తుకొస్తుంది ఎంకిపాట గాక నాకేటి అన్నట్టు మీరు అనుకుంటే మాత్రం నాకేందండి నాకు కావాల్సిందే అధికారం ఆ అధికారం ఉంటే నా చేతిలో పైసలు ఉంటాయి ఈ పైసలు ఈ ఆదాయం పైన కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఉట్టికేదో మండిపట్టు కాదు ఇది ఇది ఆదాయానికి ఇది ఒక మార్గం అయిపోయింది ఇది ఒక వ్యాపారం అయిపోయింది వ్యాపారం అయిన ఇంకెందుకు వదులుతారని అందుకని ఏ ఎమ్మెల్యేది కన్నా పోన్ వాళ్ళు ఏం పని చేస్తున్నారు మీరు ఐదేళ్ళల్లో ఏం చేసినరంటే ఎంత భూమి సంపాదించను ఎన్ని ఫామ్ హౌజ్లు సంపాదించను ఎన్ని ఇళ్ళు కట్టినరు ఎన్ని కమర్షియల్ వెంచర్లు కట్టినరు మీరు గీలెక్కలేలు చెప్తారు తప్పగాని ఇంకోటి చెప్పారు అప్పుడప్పుడు జోకులు వేస్తుంటారు సర్పంచ్లు నువ్వెంత సంపాదించినావు నేనెంత సంపాదించినా అని మాట్లాడుకుంటున్నావు అని చెప్తారు ఇప్పుడు అట్లా కాదు ఇది మన ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు మరి అయితే తెలంగాణ ఇది మారాలి కదా ఒక ప్రజాస్వామికమైన స్ఫూర్తితో పాలకులు పనిచేసే పరిస్థితి రావాలి అది ఎట్లా వస్తుంది కింద నుంచి ప్రజల నుంచి ఒత్తిడి పెరిగితేనే వస్తుంది ఇంకొక మార్గం లేదు దానికి మనం ప్రిపేర్ కావాలి ఇంతవరకు ఎవరు కొట్లాడి మేము జేఏసీగా ఉండి ఓ నాలుగేళ్ళు చేయవలసిన పోరాటాలు చేస్తూనే ఉన్నాం అనేక అంశాల మీద లేవనెత్తినాం ఒత్తిడి పెట్టినాం మా మీద దాడులు జరిగినాయి వ్యక్తిగతంగా దాడులు జరిగినాయి కేసులు అయినాయి కానీ గవర్నమెంట్ స్పందించలేదు అప్పుడు కూడా ఇట్లనే అన్ని కలిసి ఉంటే వేరుగా ఉండేది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ఓడించే అవకాశం ఉండేది ప్రతిపక్షాలుగా దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోయినాం ఇక పోతే అటు తర్వాత జరుగుతున్నటువంటి పోరాటాల్లో మీరు కనుక చూస్తే ఒకటి రెండేళ్ళు కొంత స్తబ్దుగా ఉన్న తర్వాత కొంత కార్యాచరణ మొదలైందనుకోండి మున్సిపల్ ఎన్నికల తర్వాత నుంచి కానీ దీంట్లో రెండు రకాలుగా ఉంది కార్యాచరణ ప్రధానమైనదంతా కూడా కేసీఆర్తో ఒక వ్యక్తిగతమైన పోరాటంగా నడుస్తున్నది ఈ పాలనా రీతుల మీద పోరాటంగా నడవటం లేదు నువ్వు ఈ పాలనలోకి తప్పు ఉంది మేము ఈ తప్పును ప్రశ్నిస్తున్నామని చెప్తే ప్రజల చైతన్యవంతులు అవుతారు ప్రజల చైతన్యవంతులైతే పద్ధతులు మారుతాయి సార్ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే తెలంగాణలో ఉన్న విపక్ష పార్టీలకు కానీ విద్యార్థి నాయకులకు కానీ నెల నెల జీతాలు అందుతున్నాయి పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి అందుకే కామంగా స్తబ్దంగా ఉంటున్నారనే ఆరోపణ కూడా అది కూడా ఉంది ఇప్పుడు ఎందుకంటే అ ఎవరికి వస్తున్నాయి ఎవరికి పోతున్నాయి మాకు తెలియదు కానీ చాలా వరకు గవర్నమెంట్ ఏం చేస్తున్నదంటే ఒకటి విపరీతమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది బయట అర్థం కాదు వ్యక్తిగతంగా కదలనియరు పర్మిషన్లు ఇయ్యరు మీటింగులు పెట్టనియరు ఎక్కడికి పర్యటనలు చేయనియరు ఇది మొట్టమొదటి సమస్య ఇది బయటి వాళ్ళకి అర్థం కాదు అది చేసేటోనికి అది ఎంత కష్టమవుతుందనేది తెలుస్తుంటుంది రెండో సమస్య ఎక్కడొస్తుంది అంటే మన దాంట్లో మనకే పైసలు ఇచ్చి గ్రూపులను తయారు చేస్తారు పార్టీలో ఇది ఒకటి చాలా బలంగా ఉంటుంది కొంతమందిని వ్యక్తులను కూడా వాళ్ళు తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళతో రకరకాలుగా మాట్లాడిస్తుంటారు ఒకే పార్టీలో ఉంటారు ఆ పార్టీ కార్యక్రమాలు ముందుకు పోకుండా అడ్డుపడేటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు ఇది చాలామంది ముఖ్య నాయకులు చెప్పినరు కూడా ప్రతి పార్టీలో ఏజెంట్లు ఉన్నది కోట్లు కూడా మనం ఉన్నాయి కోవర్ట్లు ఉన్నారని అట్లాంటి దానివల్ల ఏమవుతుందంటే ఈ నిరసన అనేది అది రాటుదేలి ఒక స్పష్టమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి రూపం తీసుకొని ఒక అధికార పక్షం మీద ఒక స్పష్టమైన రాజకీయ దాడిగా మారకుండా అది ఎప్పటికప్పుడు అడ్డం పడతా ఉంటుంది సార్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయంలో పండిపోయిందా లేకపోతే కేసీఆర్ని కట్టడి చేయడంలో విపక్షాల వైఫల్యమైన కేసీఆర్ రాజకీయంగా పండిపోయిండు అని అనుకుంటే మనం చాలా పొరపడేట్టే రాజకీయంగా రాటుదేలిన నాయకుల స్వభావం వేరే ఉంటుంది వాళ్ళు ఎదుటి పక్షాలను సహిస్తారు కానీ ప్రజల దగ్గర మద్దతును కూడగట్టి ఎదుటి పక్షాన్ని నిలదొక్కోకుండా చేస్తారు ఇందిరాగాంధీ పక్షాన్ని నిలదొక్కోకుండా చేస్తారు తన పరపతి పెంచుకోవటానికి ప్రజల దగ్గరికి ఒక ఆలోచనతో ఒక సిద్ధాంతంతో పోతుంది రామ్ మనోహర్ లోహియా ఆ రకంగా రాజకీయాలు చేసిండు ఇవి ఎదుటి వాళ్ళను బలహీనపరిచి పైసలు పోసి కుట్రల ద్వారా బలహీనపరిచి కార్యక్రమాలు చేయకుండా చేసి అడ్డుకోవటం అది అట్లా జరగలేదు ఇది ఇవాళ వికృతమైనటువంటి రూపం ఎదుటి వాళ్ళను ప్రజలతో పట్టు పెంచుకొని ఎదుటి వాళ్ళను బలహీనపరచటం కాదు ప్రతిపక్షాలను రకరకాలమైన అనైతికమైనటువంటి పద్ధతుల్లో రాజకీయాల్లో నిజానికి పా ఆచరించకూడనటువంటి పద్ధతుల్లో ప్రతిపక్షాలను బలహీనపరుస్తారు ఇదేం గొప్ప విషయం కాదు తమకు తాముగా నిలబడటానికి కొన్ని కొన్ని ప్రజాకర్షక పథకాలు తీసుకొస్తారు అమలు చేస్తారు కాదనంటలేం కానీ మిగతా రకాలైనటువంటి ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో ఈ అప్రజాస్వామికమైన నిరంకుశమైన పోకాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూడకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బందులు వస్తాయి అంటే మీరు మీ జీవితకాలం మొత్తంలో చాలామంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు కానీ ఈ ముఖ్యమంత్రిని కనీసం ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళి మనం విపక్ష పార్టీలు కలవలేని పరిస్థితి తీసుకువచ్చారా తీసుకురాబడిందా ఒక్కడే ఇట్లా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్షాలను కలిసేది విషయాలు వినేది ఆర్గ్యుమెంట్ నడిచేది అస సభలో ఒకటి ఒకటి కాకపోతే ఒకటైనా వాళ్ళు స్వీకరించేటోళ్ళు ఇది తప్పు ఇది నైతికంగా ఇది మనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఓ అడుగు వెనుకకు వేసి చర్యలు తీసుకునేవాళ్ళు అట్లా రకరకాలైనటువంటి పద్ధతుల్లో ముఖ్యమంత్రులు స్పందించేవాళ్ళు చెన్నారెడ్డి గారి గురించి చెప్తారు ప్రతిపక్షాలను గట్టిగా దాడి చేస్తూ ఉంటే అట్లా కాదురా వాళ్ళు లేకపోతే మనకు నష్టమవుతుంది ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత ఉందో మనకి ఎట్ట తెలివాలి వాళ్ళు ఉంటేనే కదా తెలిసేది కాబట్టి మీరు వాళ్ళను ఆ రకంగా చూడకండి అని చెప్పి ఆయన హెచ్చరించేవాడట అట్లా ప్రతిపక్షాల పట్ల వాళ్ళకు ఒక అంచనా ఉండేది కొంత ఆలోచనతో ప్రతిపక్షాలు ఎవరైనా ఉండి ఒక మంచి స సద్విమర్శలతో వచ్చినప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రులు జవాబు చెప్పేవాళ్ళు ఎవరైనా మొండిగా సమాధానాలు చెప్తే ధీటుగా ప్రతిపక్షాలు కూడా ఎదుర్కొనేవి ఇవాళ మన దగ్గర ప్రతిపక్షం నేను చెప్పిన కారణాల వల్ల కొంత బలహీనమైన మాట నిజమే అందుకనే ఏంటంటే జాగ్రత్తగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు దాన్ని ఎంత బలంగా రాజకీయ వ్యక్తీకరణ మాత్రం దొరకట్లేదు ఒక వీఆర్ఎల్ చేయలేదా ఆర్టీసీ కార్మికులు చేయలేదా సింగరేణిలో అనేక సమస్యల మీద వాళ్ళు ఆందోళన దిగలేదా రకరకాలైనటువంటి వర్గాల్లో ఇప్పుడు పంచాయత్ సెక్రటరీలు కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోతే మేము గట్టిగానే చేయాల్సి వస్తుందని ఏదో ఒక సందర్భాన్ని వాడుకొని ఉద్యోగ నాయకులు ఇట్లా ఉన్నా కానీ ఉద్యోగ వర్గంలో ఉన్న అసంతృప్తి అనేది ప్రభుత్వం మీద కొంత ఒత్తిడిని తీసుకొచ్చింది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి వాస్తవాలు వీటిని మనం చాలా సీరియస్గా గ్రహించవలసి ఉంటుంది అందుకనే ఒత్తిడి ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంది కానీ దాన్ని బ్లంట్ దాన్ని ఎక్కడికక్కడ దాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్ ఇక్కడ ఇప్పుడు మీరు తెలంగాణలో చూస్తున్నారు మీకు చాలా మట్టికి ప్రజల నుంచి వస్తున్న వాదనలు కావచ్చు చాలా వరకు సార్ ఇప్పుడు నేరేళ్ల ఘటన నుండి చూద్దాం మొన్న జరిగిన టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ వరకు ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి ఇంటర్ బోర్డు జరిగింది ఇది జరిగింది చాలా జరుగుతూ ఉన్నాయి కానీ ఎందుకు ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ శాఖలను కానీ కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం అవుతుంది మరి ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే రెండు ఉంటాయి ఓట్లు వచ్చేవి పనులు కొన్ని ఉంటాయి అక్కడ వాళ్ళు జాగ్రత్త పడతారు సరి చేసుకుంటారు తమ ఓట్లంతా కాపాడుకుంటారు రెండు పైసలు వచ్చేది ఉంటుంది మిగిలిన వాటితో వీళ్ళకి ఏం సంబంధం అది పనిచేస్తుందా లేదా అవన్నీ అనవసరం ఇక వాటి గురించి వీళ్ళు అస్సలు పట్టించుకోరు ఆ పైసలు ఇచ్చే శాఖల మీద వాళ్ళ పర్సనల్ మానిటరింగ్ ఉంటుంది అక్కడ నష్టం జరగకుండా తమకు వచ్చే ఆదాయాలు దెబ్బ తినకుండా జరగవలసిన పనులు సమర్థవంతంగా జరగటానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తారు కాళేశ్వరం కట్టలేదా సంవత్సరంలో కట్టిండు సెక్రటేరియట్ పూర్తి చేయలేదా తమకు అవసరమైన చోట కమిషన్లు వస్తాయి పేరు వస్తుంది అనుకున్న చోట ఒక రకంగా వ్యవహరించింది మిగిలినవి ప్రజలకు అవస్థలు తల జరుగుతున్నాయంటే ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్ సాఫ్ట్వేర్ లోపాలు అప్పుడున్న కంపెనీ గ్లోబరీనా తప్పిదాల వల్ల పద్దెనిమిది ఇరవై మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఏం పట్టించుకుంటారు మాకేం సంబంధం దానిపైన విమర్శలను ఎట్లా అణాలని ఆలోచన చేశాను తప్ప వచ్చిన తప్పులను ఎట్లా సరి చేయాలనే దానిపైన దృష్టి పెట్టలే టీఎస్పిఎస్సి లీకేజ్ తప్పదనుకున్నారు కాబట్టి ఎగ్జామ్ రద్దు చేసినారు ఇద్దరు ఉద్యోగులను బలి కూడా ఉంది టీఎస్పీఎస్సి లో సభ్యులు కూడా రాజీనామా చేసి కానీ బయటికి ఆ విషయాన్ని తెలియనియలేదు వాళ్ళని మళ్ళీ కాంప్రమైజ్ చేశారు ప్రభుత్వం అనే కాంప్రమైజ్ అంటే విషయం అదే ప్రజలు అడిగితే చేస్తారా మేము అడిగితే చేయాలి కానీ అందుకని వీళ్ళు అడుగుతాడు అడిగితే చేయొద్దు మేము అడుగుతాము మేము చెప్పాలి గట్లే మరుగుతారు ఏమైతుంది ఏం కాదు అది ప్రభుత్వానికి ఉండేటువంటి ఒక స్పందన వల్ల దృష్టికోణం అంటే గవర్నర్ కూడా మధ్యలో ఎంటర్ అయ్యి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం ఇదంతా జరిగింది కదా మీ విపక్ష పార్టీల వల్ల కావట్లేదు గవర్నర్ వాళ్ళ వల్ల కూడా కాలేని పరిస్థితి తెలంగాణలో గవర్నర్ది కూడా ఏ వ్యూహము కరెక్ట్గా లేదు ఓకే ఆమె గట్టిగా తనకున్న స్థానాన్ని వాడుకొని ఏ స్థాయిలో ఒత్తిడి పెట్టాలో ఆ స్థాయిలో ఒత్తిడి పెట్టను లేకపోయింది పోని బయటకు వచ్చి లులి ప్రభుత్వం పైన ఏమన్నా ఒత్తిడి తీసుకురాగలిగిందంటే అది చేయలేకపోయింది వ్యూహం అనేది అక్కడ ఏమి సఫలం కాలేదు గవర్నర్ అనుసరించిన వ్యూహం కూడా సరిగ్గా లేదు ఓకే సార్ ఇంకొక అంశం సార్ తెలంగాణలో మీరు చూస్తున్న అంశమే మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు మీడియా మీద కావచ్చు లేకపోతే ఇతరత్ర మీద కావచ్చు మొన్న మన వైఆర్టీవీ మీద కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళకే మెయిల్ పెట్టేసిళ్ళు ఏమని ఇంటర్వ్యూ చేసిళ్ళు వీళ్ళంతా ఫేక్ విషయాలు చెప్తున్నారు ఇక్కడ ఇంటర్వ్యూ ఇది బక్కజడ్సన్ నేను చేసిన ఇంటర్వ్యూకి సంబంధించి ఆ కేసులు నమోదు అంటే ఒక సంస్థకి ఇవ్వలేదు అందులో పోనీ ఎవరికి ఇవ్వకుండా నేరుగా మెయిల్ పెట్టడం కానీ లేకపోతే కేసులు బదనాం చేయడం కానీ ఇవి ఎట్లా చూస్తారు సార్ వాళ్ళకి తెలిసిన పద్ధతి అది ఒకటే కదా నువ్వు అన్నవు కదా వ్యూహం చేస్తాడు బ్రహ్మాండమైనటువంటి వ్యూహరచన చేస్తాడు ఇదే వ్యూహరచన ఇది వ్యూహం ఇది ఇది ఏమైతుందంటే తక్షణం ఇస్తుంది కానీ దీర్ఘకాలికంగా నష్టం చేస్తుంది ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా భయం మీద పైసల మీద ఆధారపడి బతకాలని చూస్తున్నది దాంతో ఏమవుతుందంటే ఇది అధికారం ఉన్న రోజులే నడుస్తుంది ఈ అధికారం బలహీన పడిపోయింది దాని బలం పోతున్నది అని అర్థమైన రోజు అది అట్లుండేది ఆ పార్టీ కుప్పగోలిపోతుంది ముక్కలు ముక్కలుగా కుప్పగోలిపోతుంది ఓకే అంటే తెలంగాణలో మరొకసారి మహాకూటమి రాబోతుందా వచ్చే ఎన్నికలలో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో మహాకూటమితో బయటకు వచ్చారు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కేసీఆర్ను ఓడగొట్టాలంటే అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వస్తేనే సాధ్యమవుతాయి లేని ఏదైనా మళ్ళీ కేసీఆర్ వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా మారిపోతుంది అనే ఒక సమ పూర్తిస్థాయిగా అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది దీని మీద మీ కామెంట్ ఏంటి ఇప్పుడు చెప్పటం చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టము ఏ పార్టీ అయినా అంత కలవటానికి అంత సంసిద్ధంగా ఏం లేవు లేవు కాబట్టి ఇప్పటికెప్పుడు మనం ఏమి చెప్పలేము అంటే ఒక సమస్య ఎక్కడొస్తున్నదంటే ఒక దీర్ఘకాలికమైన రాజకీయ వ్యూహము పార్టీలకు ఉండట్లేదు మామూలుగా ఏమంటారంటే రాజకీయ నాయకుడు స్టేట్స్మెన్ వేరు స్టేట్స్మెన్ ఒక ద్రష్ట ఆయన ఒక ముందు చూపు ఉంటుంది ఒక ముందు చూపుతో దేశ భవిష్యత్తు సమాజ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్టీ ప్రయోజనాలకు నష్టం జరగకుండా అడుగులు వేయగలుగుతాడు వ్యక్తి ప్రయోజనాలకు పార్టీ ప్రయోజనాలకు రెండింటినీ సరిగ్గా సమన్వయపరచుకుంటాడు బ్యాలెన్స్ చేస్తాడు ఇప్పుడు మన దగ్గర అట్లాంటి ఆలోచన లేదు తక్షణం ప్రతిదీ వ్యక్తిగతంగా మారిపోతున్నది ఘర్షణ అనేది కేసీఆర్తో ఉన్న ఘర్షణ వ్యక్తిగతమైన ఘర్షణ కాదు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం అది ఈ వ్యక్తిగతమైన ఘర్షణగా మనం చూడటం మొదలు పెడితే నష్టం జరుగుతాయి ఓకే అప్పుడేమైతుందనిసేపటికి అది వ్యక్తిగతంగా తిట్టడం వాళ్ళు స్పందించటం దాంతో నడిచిపోతారు దాంతో వచ్చే ప్రయోజనం కూడా శూన్యం ఆ రకంగా ఆలోచించటం అనేది నష్టం చేస్తున్నది దీర్ఘకాలికంగా సమాజ ప్రయోజనాలు తమ ప్రయోజనాలు బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం లేదు ఆ లేకపోవటమే ఇవాళ పెద్ద లోపము మీరు ప్రతిపక్షాల్లో ఏదన్నా లోపం ఉందంటే వాళ్ళు కేసీఆర్ని అనుకరించడమే వాళ్ళు చేస్తున్న పెద్ద లోపం అదాన్ని వదిలిపెట్టి రాజకీయాలను మార్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు విజయవంతం అవుతారు అంటే సాధ్యమవుతుందా సాధ్యమవుతుంది ఎందుకు కాదు ఇదివరకు ఏం కొత్త విషయాలు నేను ఏం చెప్తలేను కొత్త విషయాలు చెప్పట్లేదు కొత్తగా నేనేదో కనుక్కున్నా అని కూడా నేను అంటలేను ఇవన్నీ జరిగినవే ఇవన్నీ ఇందిరాగాంధీ పాత కాంగ్రెస్ నాయకులతో సిండికేట్తో ఘర్షణ పడ్డప్పుడు ఆమె వ్యవహరించిన పద్ధతి చూడండి కాకపోతే ఆ క్రమంలో కాంగ్రెస్ నిర్మాణం దెబ్బతిని ఉండవచ్చు కానీ ఆమె అనుసరించిన ఎత్తుగడలు అనేవి సొంత ప్రయోజనాలను ప్రదానం చేసుకొని వాటి కోసమే ఆమె నడవలేదా సమాజ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంది అట్లా మీరు చేయలేకపోతే సమస్య వస్తుంది అక్కడ ఇవాళ ఉన్నటువంటి నాయకులకు చాలా అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ తక్షణ ప్రయోజనాలే తప్పగని దీర్ఘకాలిక దృష్టికోణం అనేది లేదు ఆ లేకపోవటమే ఇలా ప్రధానమైనటువంటి సమస్య రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసిరు కదా మొత్తానికి ప్రొఫెసర్ కోదండరం వాదన ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష పార్టీలకు సంబంధించి ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉన్నాం అదే పోరాటం ప్రజల్లో నుంచి వస్తే ఈసారి సక్సెస్ఫుల్గా కూడా విజయవంతం అవుతాం ఇక కేసీఆర్ని గద్ద దించడానికి అన్ని ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి మరో లైవ్లో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు చూస్తూనే ఉండండి వైఆర్